ఎమ్మెల్యేలైన టీఎస్ ప్రజానీకానికి ముందస్తు ఎలక్షన్స్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబడిన వాళ్ళందరూ కూడా, అలాగే ఓటర్ మహాశయులందరూ కూడా నమస్కారములు. ఈరోజు మాది పొలిటికల్ సెంటర్లో అనాలిసిస్ చేస్తున్నాను. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి. సోషల్ ఆర్థిక రాజకీయ విశ్లేషణ చేస్తుంటాము. కొన్ని పత్రికల్లో వచ్చినటువంటి వార్తల అంశాల మీద ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇంకా సోనియా గాంధీ గారు ఇంకా ఒక వీడియో సందేశం పంపించారు. ఆ సందేశం ప్రకారము, మేడం గారు మీరందరూ తెలంగాణ బిడ్డలారా మేల్కొనడానికి నినాదం ఇచ్చాడు. ప్రజాకూటమి అభ్యర్థులను గెలిపించమని చెప్పి ఆమె కోరుతూ ఉంది. ఇక మనకు మీ ఆశలు ఆకాంక్షలు మేము నెరవేర్చుకోండి, మమ్మల్ని గెలిపించని చెప్తుంది. ఇక రెండో అంశం, కేసీఆర్ను ఫామ్ హౌస్కు పంపండి అని కాంగ్రెస్ వారు నినాదాలు చేస్తూ రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఇక మనకు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని తెల్లవారుజామున అరెస్ట్ చేయడం మీద హైకోర్టు కూడా చాలా తీవ్రంగా పరిగణించింది. ఎందుకు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి అవకాశాలు ఏంటంటే, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అని, తర్వాత అక్కడ కేసీఆర్ సభకు అడ్డంకులు ఏర్పడతాయని అవన్నీ కూడా చెప్పడం జరిగింది. అయితే కోర్టు దాన్ని ఏకీభవించకుండా అవన్నీ కూడా ఎస్పీ గారిని, అన్నీ మహబూబ్ నగర్ ఎస్పీ గారిని మొత్తం అన్నీ కూడా ఇక్కడ సబ్మిట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. వారు టైం తీసుకొని సబ్మిట్ చేయలేదు. హైకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానాలు చేసిన అంశాల్లో ఏంటంటే, ముఖ్యంగా ఒక వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే ఓటర్లు ఒక సెక్షన్ ప్రకారము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా అరెస్ట్ చేయడం చేశారని చెప్పారు. కోర్టు తీవ్రంగా పరిగణిస్తూ, మీరు సభ నిర్ణయించుకుంటే ప్రజలను కంట్రోల్ చేయడానికి చాలా ఆయుధాలు ఉన్నాయి. ఒకటి, మీరు బారికేడ్లను ఏర్పాటు చేయొచ్చు. రెండు, మీరు బుల్లెట్ ప్రూఫ్ చేయొచ్చు, బుల్లెట్ రబ్బర్ బుల్లెట్ తోటి వాళ్ళను నివారించవచ్చు. మూడు, వాటర్ క్యాన్లతోటి చేయొచ్చు, లేదా తుపాకీ మీ దగ్గర ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు మీరు ఆ విధంగా రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధమని, బ్రిటిష్ కాలంలో ఏదైతే జరుగుతుందో అది జరుగుతుందని చెప్పి తీవ్రంగా కోర్టు పరిగణించింది. ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత ఆయన్ను విడుదల చేయమని చెప్పడం జరిగింది. ఆయన్ను ఒక 3 గంటల నుంచి ఒక తీవ్రవాదిలాగా తీసుకొని పోవడం జరిగింది. దాదాపుగా చాలామంది పోలీసులు అక్కడ మనకు జడ్చర్ల వరకు తీసుకుని వచ్చి ట్రైనింగ్ సెంటర్లో వాళ్ళు ఒక రూమ్లో గదిలో వేయడం అని చెప్పడం ఆయన చెప్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి, ప్రజాస్వామ్య విలువలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే భారతదేశంలో నివసించే వ్యక్తులు ఈ విధమైనటువంటి పనులు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చేపిస్తున్నారని ప్రజల్లో కూడా అనుమానం వస్తూ ఉంది. ఇక కోర్టు చెప్పినా లేదా వేరే ఏం చెప్పినా అధికారం ఉన్న వల్లదే ఒక విధమైనటువంటి ప్రాబ్లమ్స్ తోటి అభియోగాలు చేస్తూ ఒక సామాజిక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేస్తూ, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి మీద నెక్స్ట్ పోటీలో ముఖ్యమంత్రి స్థాయి గల వ్యక్తిగా అందరూ ప్రజలు అనుకోవడం వల్ల ఆయన్ను టార్గెట్ చేయడం జరిగింది. గతంలోనే జైలు పంపడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, ఒక యువకుడు డైనమిక్ లీడర్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని కొడంగల్లో ఎలాగైనా గెలవాలని ఎన్నో డబ్బులను అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి దగ్గర నుంచి పట్టుకోవడం జరిగింది. దాన్ని లెక్కలు ఇప్పటి వరకు కరెక్ట్గా చూపడం లేదు. రేవంత్ రెడ్డి గారి ఆరోపణలు ఏంటంటే, పోలీసు వారే దగ్గర నుండి డబ్బులను తరలిస్తూ 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని చెప్తూ ఉన్నారు. ఇంకా రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్తూ ఆయన ఒక ఛాలెంజ్ కూడా చేయడం జరిగింది. ఆ ఛాలెంజ్ ఏంటంటే, నా ఇంటికి కూడా కొడంగల్లో పీకలేరని, తర్వాత మీసము అదంతా చేయడం జరిగింది. అది యువకుడు కాబట్టి ఆయన అలా మాట్లాడారని భావిస్తాము. సంయమనంతో పాటించాలని మేము ఇరు పార్టీ నేతలకు, టీఆర్ఎస్ వాళ్ళకు కానివ్వండి, ప్రజాకూటమి గారుగానే మాట్లాడము. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి కోదండరామ్ గారికి 3 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. పర్మిషన్స్ ఇవ్వకుండా రోడ్ షోలు కానీ, తర్వాత
సదస్సులు కానీ పెట్టుకునేటప్పుడు పోలీసు వాళ్ళు అనుమతులు ఇవ్వాలి, ఆ అనుమతులు వివక్ష చూపిస్తున్నారని చెప్పడం జరిగింది. అది కోర్టుకు పోయి తీసుకోవడం జరిగింది. మరి సీఎం కేసీఆర్ గారు అపధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ వీళ్ళనందరినీ మేనేజ్ చేస్తున్నారనే అభియోగాలు ఉన్నాయి. ఈ సామాన్యుడైనా సీఎం అయినా ఒకటే అనేది పోలీసు వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. పోలీసు వారు ఒక ఎఫ్ఐఆర్ చేయమంటే ఎన్నో రోజులు తిప్పుతారు సామాన్యని. ఒక అభ్యర్థి కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఈయనను అరెస్ట్ చేయడం అనేది ఎలాంటి సంకేతాలు, ఎలాంటి ప్రజాస్వామ్యం అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇక డబ్బులు గురించి దాదాపుగా వందల కోట్లు ప్రజాప్రతినిధి పంచుతూ ఉంటే దొరకడం జరిగింది. దాదాపుగా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి 28 లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. ఒక రోజులోనే 28 లక్షలు ఖర్చు పెడుతూ ఉన్నారు ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థులు. ఇది దీన్ని పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ నివారించాలని, ఎక్కడికక్కడ డబ్బులను తీసుకోకుండా ప్రజలు లేదా ఓటర్ మహాశయులందరూ కూడా ఓట్లేసి ఆదర్శవంతులకు గెలిపించాలని, పార్టీతో నిమిత్తం లేకుండా అభివృద్ధి కోసం అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి చేసే వ్యక్తులను గుర్తించి వారికి ఓటేసి మళ్ళీ మనం 5 ఇయర్స్లో అభివృద్ధిలోకి రావాలని, ఆ నియోజకవర్గ సమస్యలు బీద ఇంకా ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కూడా మేలు చేసేటువంటి వ్యక్తులు అలానే అందుబాటులో ఉండే వ్యక్తులకు ఓట్లేయాలని చెప్తూ ఇంతటితో విరమిస్తూ నమస్తే.